తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది నటి జయసుధ. అప్పట్లో ఈమె నటనకు ఎంతోమంది అభిమానులుండేవారు. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టైంలోనే స్టార్ బిజినెస్ మ్యాన్ అయిన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కొన్ని రోజులకే మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఆ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా బతికింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు బాలీవుడ్లో స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ని పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాక నితిన్ కపూర్ 2017లో మరణించాడు. అయితే ఈయన సహజ మరణం కాదట, ఏవో కారణాల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారట. ఇక రెండో భర్త చనిపోయాక జయసుధ ఒంటరిగానే తన కొడుకుతో కలిసి జీవిస్తుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి అమ్మ, అత్త, అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలతో నటిస్తూ మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక గతేడాది ఏవో అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది. ఇక అలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టైంలో జయసుధ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ జయసుధ కోలుకొని సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే గత కొన్ని రోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని జయసుధ కొట్టిపారేసినప్పటికీ నిజంగానే పెళ్లి చేసుకుందని నెటిజన్స్ భావిస్తున్నారు. దానికి కారణం జయసుధ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాలు, విజయ్ తల్లిగా జయసుధ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే జయసుధ తమిళ సినిమా వారిసుకి సంబంధించిన ఈవెంట్లో ఆమె ఆ వ్యక్తితోనే కలిసి వచ్చింది. అంతేగాక మొన్నటికి మొన్న అలీ బిడ్డ పెళ్లికి కూడా ఆ వ్యక్తితో వెళ్ళి మీడియాకు దొరికింది. అలాగే ఎక్కడికి వెళ్ళినా జయసుధ అతనితోనే కలిసి వెళ్లేసరికి వీళ్ళిద్దరూ నిజంగానే రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు, కానీ వీళ్ళిద్దరి ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.